బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇక ఈ చిత్రాన్ని చూసి మనం కథను సొంతంగా ఊహించి చెప్పాలి. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఒకటవదేంటి? ఐస్ క్రీమ్. తెలుసా మీకు ఐస్ క్రీమ్ తింటుంటారు కదా? నెక్స్ట్ ఆలుగడ్డ. నెక్స్ట్ ఏంటి? ఆలుగడ్డ. నెక్స్ట్ ఏమొస్తుంది? టమాటా. నెక్స్ట్ ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇక్కడ కథ ఏంటంటే, మనందరికీ ఉల్లిగడ్డ అంటే ఏంటో తెలుసు కదా? ఆ ఉల్లిగడ్డ మనం కట్ చేస్తూ ఉంటాం కదా, మరి కట్ చేస్తున్నప్పుడు అందరికీ కన్నీళ్ళు వస్తాయా రావా? కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి కన్నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసుకుందా. ఇకనా దీని ద్వారా ఒక చిన్న కథ ఉంది, తెలుసుకుందామా పిల్లలు? అనగనగా ఒక పెద్ద ఊరు. ఆ ఊర్లో ఐస్ క్రీమ్, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ ఈ నాలుగు చాలా స్నేహంగా ఉండేది. ఒకరోజు ఈ నాలుగు కలిసి ఆట మైదానానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ ఉండగా అప్పుడు ఎండాకాలం, సమ్మర్ సీజన్. అప్పుడు ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఈ ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది కదా. ఐస్ క్రీమ్ ఏమైపోయింది? కరిగిపోయింది. అప్పుడు ఐస్ క్రీమ్ లేదు కదా, ఇప్పుడు ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ మూడు చాలా బాధపడుతూ ఆట మైదానానికి వెళ్తూ వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక వాగు అడ్డం వచ్చింది. ఆ వాగు మెల్లగా దాటుతూ దాటుతూ ఉండగా ఈ ఆలుగడ్డ వాగులో పడిపోయింది. అప్పుడు ఏమేమి ఆలుగడ్డ? నెక్స్ట్ అప్పుడు టమాటా, ఉల్లిగడ్డ రెండు చాలా బాధపడుతూ ఆట మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏమైంది? ఆట మైదానంలో ఒక బాబు బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ బంతి గట్టిగా కొట్టడం వల్ల ఆ వెంటనే వచ్చి టమాటా తాకడం వల్ల టమాటా కింద పడిపోయింది. అప్పుడు ఆ ఉల్లిగడ్డకి టమాటా కూడా లేదు కదా. అప్పుడు ఉల్లిగడ్డ చాలా బాధపడుతుంది. అయ్యో, నా మిత్రులు లేరే, నేను ఒక్కదాన్నే మిగిలిపోయానా అని చాలా బాధపడుతూ ఉండగా అప్పుడు ఏమైంది? అయ్యో, నా మిత్రులు నాకేమైనా అయితే నాకెవరు ఏడ్చేవారు లేరే అని చాలా దిగులుగా ఉంది. ఎవరు? ఉల్లిగడ్డ. అప్పుడు బాధపడుతూ ఉండగా ఒక ఆకాశంలో గంభీరమైన శబ్దం వినబడి ఏమంటుంది? దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు ఉల్లిగడ్డతో, నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు నీకేమైనా అన్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు అని ఆ ఉల్లిగడ్డకి వరాన్ని ఇచ్చి దేవుడు మాయమైపోతారు. ఓకేనా పిల్లలు? ఈ బొమ్మను చూసి నేను ఎలాగైతే కథ చెప్పానో మీరు కూడా సెకండ్ క్లాస్ బుక్ ఓపెన్ చేసి ఈ బొమ్మను చూసి కథను ఊహించాలి. ఓకేనా పిల్లలు? ఓకే.